నిన్న చూసుకున్నట్టయితే అది ఎంజీఎం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో 2 గంటలు కరెంట్ కోత ఏర్పడడం అయితే చూస్తున్నాం. అంటే అలా ప్రశ్నించొద్దంట. అంటే ఇప్పుడు 2 గంటలు మాకు కరెంట్ పోయిందిరా బాబని ట్విట్టర్ లో పెట్టినా ఫేస్బుక్ లో పెట్టినా సరే కానీ ప్రశ్నించొద్దంట, కేసులు పెడతారంట. అంటే మా బాధలు చెప్పుకోవద్దా? అంటే ఎందరి మీద కేసులు పెడతావు? 100,000 లక్షల మీద, లక్షల మంది మీద కేసు పెడతావా? రాబోయే రోజుల్లో కరెంటు సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్య కానీ, వ్యవసాయ సమస్య కానీ, ప్రజల సమస్యలు కానీ ట్విట్టర్ ఫేస్బుక్ల వేదికగా, ట్విట్టర్ వేదికగా, వాట్సాప్ వేదికగా, బయట జనాల వేదికగా నిలదీస్తాం, ప్రతి ఒక్కరికి బయట పెడతామని తెలియదు. ఎందరి మీద కేసులు పెడతాం? ఈరోజు 2 గంటలు కరెంటు పోయింది వాస్తవం. ఈరోజు కరెంటు పోతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు ప్రతిరోజు మినిమం 2 నుండి 3 గంటలు కరెంటు పోయేది వాస్తవం అన్న. ఈరోజు మీ వైఆర్ టీవీ ఛానల్లో కరెంట్ పోవట్లేదా అన్న? ఈరోజు జనరేటర్లకు డిమాండ్ పెరిగింది అనే జనరేటర్ల ఇన్వర్టర్ల జనరేటర్ల కంపెనీలతో ఏమన్నా ఒప్పందం ఏమన్నారా? సేల్ పెరిగింది. ఈరోజు ఏదైతే ఇన్వర్టర్ ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో జనరేటర్లకు ఇన్వర్టర్లకు వాల్యూ లేదు అసలు ఆ కంపెనీలకు, అసలు వాళ్ళకి వాల్యూ లేదన్న. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి అయితే 2014 నుండి 2023 వరకు జనరేటర్లకు ఇన్వర్టర్లకు వాల్యూ లేదు. అన్న ఆల్రెడీ పరిశ్రమలు ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాయి, వరంగల్ నుండి. ఏదైతే మా కేటీఆర్ అన్న ఈరోజు ఇంటర్నేషనల్ వైడ్ గా ఒక ఐటీ బ్రాండ్ అనేటువంటి కేటీఆర్ అన్న ఈరోజు బయట దేశాలకు, ప్రపంచ దేశాలకు వెళ్ళి, ప్రపంచ దేశాల పర్యటనకు వెళ్ళి మా తెలంగాణ యువత కోసం, తెలంగాణ నిరుద్యోగ కోసం పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చిందన్న. ఈరోజు మా వరంగల్లో ఉన్న కంపెనీలు వెళ్ళిపోతున్నాయి, ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసే కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే పరిశ్రమలు రావాలంటే కరెంట్ ఉండాలి, పరిశ్రమలు రావాలంటే 24 గంటలు కరెంటు ఫెసిలిటీ ఉండాలి, పరిశ్రమలు రావాలంటే ఇక్కడ వాతావరణం సహకరించాలి. కానీ అలాంటి పరిశ్రమలో కూడా ఈరోజు సహకరించలేకపోతున్నాం. అంటే ఎక్కడి నుండి వస్తాయి? ఈరోజు కొందరు విద్యార్థులు గవర్నమెంట్ జాబ్లో పోతారు, కొందరు విద్యార్థులు ప్రైవేట్ జాబ్లు సాఫ్ట్వేర్ సెక్టార్కి వస్తారు. అంటే సాఫ్ట్వేర్ సెక్టార్కు పోయే అవకాశం కూడా ఈరోజు అవకాశం లేకుండా ఇస్తున్నాడన్న ఈరోజు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ.